Hi all, welcome to my channel Chirunavvu. Iroju manam ee video lo mutton gravy ela tayar chesukovali chusestamandi. Na videos meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Pakkane unna bell icon matram click cheyatam marchipokandi. Deeniki rendu onions rendu tomatoes teeskondi. Mutton ni neat ga clean chesi pettukoni ivanni oka plate la teeskondi. Indulo oka spoon allam vellulli paste eskondi. Ivu mana neat ga kalukovali andukani oka ginne la veseskondi. Veseskunna tarvata ఇందులో ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి ఇదైతే మేము ధనియాలు మిరపకాయలు సేమ్ క్వాంటిటీతో ఆడించుకున్న పౌడర్ అండి ఒక 3 స్పూన్లు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకున్నాక ఇందులో మిరియాల పొడి వేసుకోండి ఇది కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకొని నీటిగా కలిపేసుకోండి కొంచెం వాటర్ పోసుకోండి ఇందులో పోసుకొని కుక్కర్ లో పెట్టేసేయండి ఇది కుక్కర్ లో మూత పెట్టేసి ఒక 5 లేదంటే 6 విజిల్ వచ్చే వరకు కుక్కర్ లో పెట్టండి 5 6 విజిల్ వచ్చేసిన తర్వాత దింపేసేయండి ఇప్పుడు మీరు ఒక బాండల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇదైతే పట్ట మొగ్గ ఇవన్నీ పౌడర్ చేసుకునిందండి ఈ పౌడర్ కొంచెం వేసి కరివేపాకు కొంచెం వేసుకొని ఆల్రెడీ మనం కుక్కర్ లో పెట్టుకొని దించేసాం కదా ఆ గ్రేవీని దీనిలో వేసేయండి వేసి నీటిగా కలిపేసేయండి ఆల్రెడీ మనకి మటన్ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇది పెద్ద టైం ఏం పట్టదండి వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలా నీటిగా కొంచెం ఉడుకుతూ ఉంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది తేలిన తర్వాత అందులో కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర చల్లుకున్న తర్వాత మీకు ఎలా కావాలంటే అలా కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీగా లేదంటే ఫ్రైగా కావాలంటే ఫ్రైగా కూడా చేసుకోవచ్చు మటన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇలా కొత్తిమీర వేసేసుకొని లాస్ట్ లో దించేసుకోండి సర్వ్ చేసుకోవటమేనండి ఈ వంటకైతే ఇదేనండి నా వీడియో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బై బై